Hello guys, welcome to our channel Power of Movie Lover.

పన్నెండు మిలియన్ల మార్క్ ని దాటేసింది ఈ ఫిల్మ్ ఇప్పటివరకు బుక్ మేషో లో కల్కి బుక్ అయిన టికెట్స్ పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ మార్క్ దాటింది అండ్ స్టైల్ స్టడీ అని కొనసాగిస్తుంది ఈ లెక్క ఫిఫ్టీన్ మిలియన్ మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం ఫ్యూచర్ లో ఈ రికార్డ్ బ్రేక్ అవడం కష్టం నెట్ఫ్లిక్స్ మోడర్న్ మాస్టర్స్ అనే ఒక న్యూ షో ని చేస్తున్నట్టు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇప్పటికే ఈ షో సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో బయటకు వచ్చింది రాజమౌళి ఉన్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ నెట్ఫ్లిక్స్ లో ఈ ఆగస్టు సెకండ్ రిలీజ్ కానుంది ప్రోమో లో ఎన్టీఆర్ చైర్మన్ ప్రభాస్ కరణ్ జోహార కెమెరాలో కనిపించారు ఆల్రెడీ వీళ్ళపై కూడా షూట్ అనేది కంప్లీట్ అయింది సో ఇండివిజువల్ ఎపిసోడ్స్ ని షెడ్యూల్ ప్రకారం చిత్రం రిలీజ్ చేస్తారు సీజన్ వన్ హిట్ అయిందంటే సీజన్ టూ లో మరింత మంది లెజెండ్స్ ని చూస్తాం మరి వీళ్ళలో ఎవరి ఎపిసోడ్ కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి పుష్పరాజ్ మళ్ళీ డ్యూటీ చేయబోతున్నాడు లాస్ట్ వన్ టూ వీక్స్ నుంచి సినిమాపై వినిపిస్తున్న రూమర్స్ కి తెరదించుతు నిన్న పుష్ప టూ షూటింగ్ మళ్ళీ రిజ్యూమ్ అయింది ఎడిటింగ్ లో పోనివ్వకుండా అవసరమైన సీన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారు ఆల్రెడీ బడ్జెట్ అనేది ఎలివచన్ మార్కెట్ ని దాటిపోయింది అండ్ మరోపక్క పక్క కి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతూ వస్తున్నాయి అయినా సినిమాపై ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం సినిమాపై ఉన్న క్రేజ్ ఇక మూవీ నుంచి కంటెంట్ బయటకు ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన టూ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యి ంగ్స్ట్ టెన్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు అక్కడి నుంచి మంత్ కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేయాలనేది వేల ప్లాన్ సో డిసెంబర్ సిక్స్ నా ఆఫీస్ దగ్గర సవాలు లేవాల్సిందే కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ గారి కెరీర్ లో ఒక అన్బ్రేకబుల్ రికార్డ్ ఉంది ఆయన ఓం సినిమాని పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు ఇప్పటి వరకు ఐదు వందల యాభై రిలీజ్ చేశారు ఇదైతే గినీస్ వరల్డ్ రికార్డ్ గా చెప్పచ్చు అయితే దీని బ్రేక్ చేసే పనిలో పడింది ఒకడు ఫిల్మ్ ఈ సినిమాకి స్పెషల్ షోలు పడ్డాయి ఫ్యాన్ షోలు పడ్డాయి ప్రాపర్ ప్రమోషన్స్ తో రీ రిలీజ్ కూడా అయింది బట్ ఇప్పుడు మరోసారి థియేటర్స్ లోకి రాబోతుంది ఈ ఫిల్మ్ ఈ ఆగస్ట్ నైన్త్ మహేష్ బర్త్డే కి రీ రిలీజ్ అవుతుండగా ఆగస్ట్ ఎయిట్ న ఒకడు మూవీకి మళ్ళీ స్పెషల్ షోలు పడబోతున్నాయి పడబోతున్నాయి ఇలాంటి కల్టి సినిమాకి ఎన్ని స్పెషల్ షోలు పడినా తప్పలేదు బట్ ఇప్పుడు శివన్న రికార్డ్ బర్త్డే కన్నడం బర్వడంతో మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు డిఎస్పీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సాంగ్ ని అన్ రక్కు పాడారు సాంగ్ అయితే బాగుంది బట్ కొరియోగ్రఫీ బాగా రుటీన్ గా అనిపించింది ఇలాంటి ఒక సినిమాకి సూర్యని ఎందుకు అవసరం అనే క్వశ్చన్ అయితే రైజ్ అయింది మేబీ ఆన్సర్ అయితే మూవీ చూసాక రావచ్చేమో బట్ ఈ ఫస్ట్ సాంగ్ అయితే వినడానికి బాగుంది ఇక ఫ్యాన్స్ అంతా ఎంతకైనా వెయిట్ కార్తిక్ కార్తీక సుబ్రాజ్ నుంచి ప్రోమో అయితే రిలీజ్ చేశారు సూర్యకున్న క్రేజన్ ఫాలోయింగ్ కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో విక్రమ్ లో రోలెక్స్ క్యారెక్టర్ గా చెప్తే ఈ మూవీ ట్రైలర్ కానుంది సూర్య పేరుకి స్టార్ అయిన తన సినిమాలకి డే వన్ వచ్చే కలెక్షన్స్ తమిళనాడులో టాప్ థర్టీ ఫైవ్ లో కూడా సూర్య డే వన్ టాప్ అంటే డే మరి రెండు సినిమాల్లో ఏది దాన్ని బీట్ చేస్తుందో చూడాలి మీకే ప్రోమో అండ్ సాంగ్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి గేమ్ చేంజర్ టాపిక్ ని శంకర్ మొన్న ఇండియన్ టూ ప్రమోషన్స్ తో ట్రెండింగ్ లోకి తీసుకురాగా రాయన్ ప్రీ రిలీజ్ లో దిల్ రాజు ఇచ్చిన అప్డేట్ దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఇక ఇప్పుడు దాన్ని క్యారీ చేస్తూ కొత్త మూవీలో సెవెన్ సాంగ్స్ ఉన్నాయి లీ కాకముందే రిమైనింగ్ సిక్స్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తామంటూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు సినిమా కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ లో రిలీజ్ చేసే టార్గెట్ తోనే వర్క్ చేస్తున్నారు రెగ్యులర్ అప్డేట్స్ ని ఆగస్ట్ ఎండ్ నుంచి ఇస్తామని తమన్ చెప్పాడు సో ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ రెగ్యులర్ అప్డేట్స్ రాబోతున్నాయి అండ్ సెకండ్ సాంగ్ ని కూడా త్వరలోనే చూడబోతున్నాం సో గా ఐస్ దాట్ దడియో ఇవి ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి గేమ్ చేంజర్ అండ్ పుష్పాటు డే వన్ ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ వా థ్యాంక్ యూ